वैसीपी प्रभुत्वं निरंकुश पालननु खंडिस्तू बीसी नायकुडु अय्यन्न पात्रुडु पलु तीव्र व्याख्यलु चेसारु। एम्मेल्ये जोगी रमेश वैसीपी गुंडालतो माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु इंटिपै दाडि चेयडं दारुणमनि पेर्कोन्नारु। इलांटि दाडुलु प्रजास्वाम्यंलो अर्शिंचदग्गवि कादनि अन्नारु। శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు। నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను। అయ్యన్న పాత్రుడు గారు మీటింగ్‌లో చెత్తపై వేసినటువంటి పన్ను ఏదైతే ఉందో దాని సందర్భంలో చెత్త ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానం చేశారు అయ్యన్న పాత్రుడు గారు। ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరిని కూడా కించపరిచే విధంగా లేవు। ఆ వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ గుండాలు జోగి రమేష్ గారు వాళ్ళ బృందం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేశారు। ఈ దాడిని పాలకొండ నియోజకవర్గం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను। చెత్తపై పన్ను వేసినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మరి అటువంటి నాయకుడిని చెత్త నాయకుడని కాకుండా ఇంకే విధంగా అంటారు? ఆయన చెత్త నాయకుడని అంటారు, ఎక్కడ చూసినా పరిపాలన అయితే। ఈరోజు లుచ్చారలో ఉండే అసెంబ్లీ సాయస్గా మీ ఒక బీసీ నాయకుడు వైసీపీకి చెందిన బీసీ నాయకుడు జోగి రమేష్ సార్ ప్రశ్నిస్తే నువ్వేమూలన ఉన్నావు, ఎక్కడున్నావు జగన్ రెడ్డి అంతే తప్పించి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్న తెలుగుదేశం పార్టీ అంటేనే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు బీసీల తాలూకు అభ్యున్నత కోసము బీసీల తాలూకు ఔన్నతను పెంచడానికి బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకెళ్ళాలని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ। తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు చాలా ఎక్కువ మంది నాయకులు బీసీ నాయకులు ఉన్నారు। గత దించే రోజులు దగ్గర పడుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఇది కరెక్ట్ కాదు। ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్ష నాయకులు గౌరవించుకోవాలి, వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఇటువంటి చర్యలు ప్రణాళికమైతే గట్టిగా బుద్ధి చెప్పడానికి బీసీ నాయకులందరం కూడా ఏకమై నీకు